వచ్చే ఎన్నికలలో భరత్రామ్ ఎమ్మెల్యేగా ఎన్నికల్లో నెగ్గడం ఖాయమని, అత్యధిక మెజార్టీ కోసం ప్రయత్నం చేస్తున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాష్ట్ర శెట్టిబల్జి గౌడ్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గుర్తింపు లేని వ్యక్తికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా సీటు కేటాయించిందని అన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యేగా ఆదిరెడ్డి భవానీ చేయలేని పనులు భరత్రామ్ చేసి రాజమహేంద్రం అభివృద్ధి పదంలో నడిపారని అన్నారు. ఆయన చేసిన పనులు చూసిన ప్రజలు ఎమ్మెల్యేగా భరత్రామ్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. భరత్రామ్ అంటే విజన్ అని, వాసు అంటే ప్రయోజన అని అన్నారు. నా భర్తకు ఓటేయమని ఎక్కడైనా తిరుగుతుందా ఈ మధ్యలో చూడండి. మనం గట్టిగా మాట్లాడితే ఒక వారం తీసుకొస్తారు, ఒక గడప తిప్పుతారు, తర్వాత మళ్ళీ తెలంగాణ గడపలో దింపేస్తారు. మొన్న కూడా చెప్పాను మీ బావగారు వచ్చినప్పుడు, నాయన 2 నెలలు ఆగు, బావకాలలో ఆనందం కోసం వచ్చావు, 2 నెలలు ఆగితే నువ్వు భావన ఓదార్చి తెలంగాణలో ఉన్నటువంటి మీ చెల్లి దగ్గరకు తీసుకెళ్ళిపోతాక సిద్ధంగా ఉండు అని చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతుంది. నువ్వు ఓటమికి దగ్గరలో ఆల్రెడీ ఓడిపోయావు కాబట్టి ఏదో విధంగా మైండ్ గేమ్ రాజకీయాలు ఆపుకుంటే బాగుంటుంది. నీ ఏజెండా ఏంటి? అభివృద్ధి కోసం మాట్లాడదామా రా. మళ్ళీ 25% కమిషన్ అంటున్నావు. కమిషన్ ఏంటండి? ఆల్రెడీ అమ్మ మేరుగా ఉన్నప్పుడే డీజిల్ కుంభకోణం వచ్చింది. చిన్న డీజిల్ అప్పుడు లీటర్ 30-40 రూపాయల కోసం, నెమల మాసమా ఏదో మాసం కోసం ఒక స్కామ్ వచ్చింది. అంటే మీరు ఎంత దిగజారిపోయారు అర్థం చేసుకోండి. మీరు పర్సంటేజ్ల కోసం మాట్లాడతామా? ఎక్కడో దేవిచాకలో టైల్స్ ఎగిరిందంట, ఎక్కడో ఇంకో దిక్కున ఎక్కడో చెప్పాడండి, ఇంకో దిక్కున 2-3 దిక్కున టైల్స్ లెగిసిపోతున్నాయంట. ఒకసారి వర్క్ జరిగిన తర్వాత పొరపాట్లు చిన్న చిత్తగా పొరపాట్లు జరుగుతూ కామనే. ఈ రోజున పుస్తకాల్లో 2000 కోట్లెట్టు పుస్తకాల్లో ఆ రోజున డెవలప్ చేసాం. ఆ రోజు ఎన్ని స్కామ్లు జరిగినాయి? టైల్స్ ఎగిరిపోలేదు ఆ రోజు. ఇప్పుడు అక్కడ కొన్ని చిన్న చిన్న టెక్నికల్ విషయాలు జరుగుతాయి. దాన్ని తీసుకొచ్చి నువ్వు 25% పర్సంటేజ్ గురించి మాట్లాడే అసలు అర్హత నోరే నీకు లేదు. మరలా మా పార్టీలో ఎవరైనా చేస్తే, తప్పు చేస్తే వెంటనే వాళ్ళ మీద క్రమశిక్షణ ఉంటుంది, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను అన్నాం. కరెక్టే నాయన? తమ్ముడు బాబు, ఒక గత 14 సంవత్సరాల క్రితం ఒక్కసారి వెనకపోతే మిమ్మల్ని అందరిని తీసుకొచ్చినటువంటి ఒక భీష్మాచార్యులు గోరంట్ల బుచ్చో చౌదరి ఉన్నాడు కదమ్మా, ఆ గోరంట్ల బుచ్చో చౌదరి గారు ఉన్నప్పుడు మీ నాన్నగారిని సస్పెండ్ చేశారు పార్టీలోంచి. అప్పుడు మీ మావి గారు కూడా, ఎర్రనాయుడు గారు కూడా బతికే ఉన్నారు. ఆదిలపరగని పలుషం పార్టీ సస్పెండ్ చేసింది. దేని వలన సస్పెండ్ చేసింది? ఏ అసంఘ కార్యక్రమాలు చేసేది సస్పెండ్ చేసింది? ఒక్కసారి నువ్వు ఒక్కసారి పాత గత 14 సంవత్సరాల కిందకి వెళ్ళి ఒక్కసారి ఎందుకు సస్పెండ్ చేస్తుందో కారణాలు ఒకసారి తీసుకుంటే బాగుంటుందని అంటున్నావు. నువ్వు మరలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు క్రమశిక్షణ అంటున్నావు, క్రమశిక్షణ కార్యకర్తలు సస్పెండ్ చేస్తాము, తప్పు చేస్తా అన్నారు. మరి మీ నాన్నగారు నేను తప్పు చేస్తే పార్టీ సస్పెండ్ చేస్తుందో ఒక్కసారి ఆలోచించుకొని ఒక్కోసారి మాట్లాడితే బాగుంటుందని అడుగుతున్నా. నీకు ఒక ఛాలెంజ్ విసురుతున్నా. రాజమండ్రిలో భరతరాముడు గెలిచేశాడు. నేను మొన్న కూడా ఫస్ట్ ప్రెస్ మీట్ లో చెప్పా, అరే నాయనా గెలుపు కోసం కాదు మెజార్టీ కోసం మేము ఆ పోరాటం చేస్తున్నాము అని. ఇప్పుడు చెప్తున్నా నీకంట ముందు ఆకులు సత్యనారాయణ గారు 27,000 మెజార్టీతో గెలిచారు. ఆకులు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ఆ వార్డు నుంచి ఒక కార్పొరేటర్ సీటు తీసుకున్నాడు. ఆ రోజున ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 7 సీట్లు తీసుకున్నాడు, ఆ పక్కన పెడద్దాం. దాంట్లోంచి నీ వార్డు నుంచే నీ సొంత మనిషినే ఎవరిని ఇక్కడ బియ్యం కొట్టి వ్యాపారం చేస్తారు నాకు సీటు దగ్గర గుర్తులేదు, ఆయనకి సీట్ ఇప్పించారు కార్పొరేటర్ కింద. అక్కడ మరి మీ నాన్నగారు పెట్టిన క్యాండిడేట్ నగ్గలేదు. అక్కడ నువ్వు అంటున్నావు కదా 33,000 మెజార్టీ నా ఫ్యామిలీ వాళ్ళు వచ్చింది. నీ ఫ్యామిలీ కాదు, రాజమండ్రి ప్రజల్లో ఉండొచ్చు, దానికోసమే కదా. మరి భరతరాముడు ఏం చేశాడు? 4 సంవత్సరాల నుంచి నేను ఏ విధంగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోవాలని ఆలోచించుకొని ఈ రోజున అభివృద్ధి అనే ఒక ఆయుధాన్ని పెట్టుకొని ఇవాళ ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోడు కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు వచ్చిన రికార్డులు అయితే ఏదైతే ఉన్నాయో ఆ మెజార్టీకి పైన తప్ప కింద ఒక్క ఓటు కూడా మాకు తగ్గదని ఈ మీడియా సమావేశపరంగా చెప్తున్నా. నువ్వు గెలాలని కోరుకోవడంలో తప్పు లేదు. ఈ విధంగా గెలాలి, రేపు ఈ అభివృద్ధి రాముని ఎదుర్కోవాలంటే నేనేం చెయ్యాలి? ఈయన ఉదయం నుంచి సాయంత్రం వరకు గడప గడప తిరుగుతున్నాడు కాదు, నేను 24 గంటలు కూడా రాత్రి పగలు కూడా నేను తిరిగి జనాల్లోకి వెళ్ళాలని ఆలోచించి వెళ్ళాలి తప్ప నువ్వు బ్లేడు, నువ్వు గంజాయి, లేకపోతే నువ్వు ఇంకోటి, నువ్వు స్మగ్లరీ, ఇవన్నీ కూడా జనం నిన్ను హర్షించలేదు తమ్ముడు.
నువ్వు ఆల్రెడీ నీకు మానసికంగా ఏదో వచ్చేసింది నీకు. ఈ మాత్రం బొట్టు టర్రని పెడుతున్నాడు. ఓరడి అమ్మా, నేను కార్పొరేటర్ చేసా, స్టేట్ చైర్మన్ చేసా, మాట్లాడిన ప్రెస్ మీట్ పెడితే చిన్న అవాకులు చవాకులు చెంచాగా ఎవరో వాళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం అవదు. నీకేమో దమ్ము ఉంటే ఛాలెంజ్ చేస్తున్నా, నాతో కూర్చో. ఇప్పుడు వరకు నీకంటే నేను గొప్ప రాజకీయాల్లో, నాతో కూర్చో. అభివృద్ధి మీద కూర్చున్నావా, నీ స్కామ్ మీద కూర్చున్నావా? నువ్వు ఓడిపోయినా ఆరిపోయిన దీపానికి వెళ్తురుక్కువ. ఏం చేయలో తెలియకుండా పిచ్చి పిచ్చి పనులు మానుకుంటే బాగుంటుందని గౌరవనీయులనేటువంటి తమ్ముడు వాసు గారికి చెప్తున్నా. 2 నెలలు ఆగితే తెలంగాణ నుంచి నీకు ఫోన్ వస్తుంది, అక్కడ మాట్లాడుకుందాం అవసరం అయితే. ఓకేనా? మేబీ మరీ మరీ ముఖ్యంగా బ్రాహ్మణ్స్ కోసం మా తమ్ముడు చెప్తాడు, ఒక వాయిస్ ఒకటి రికార్డ్ చేసి ఎవడో తెలీదు ఏం చెప్పేశారంట మీద. రెడ్డీల రాజ్యం, ఇప్పుడు 4 సంవత్సరాల వాయిస్ రాలే. రెడ్డీల రాజ్యం, మీరు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి, నేను భర్తరా మనిషిని అని చెప్పాడంట. ఏమయ్యా, బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే దేవతలతో సమానం, వాళ్ళు పొద్దున్న లేకితే భక్తి భావాలతో ఉంటారు. వాళ్ళని కూడా నువ్వు ఈ విధంగా బ్లాక్మెయిల్ చేయడం అన్నది వాళ్ళు ఉసిరు కుట్టేస్తారు నీకు, తప్పు. ఈ రోజున ఈ రాజమండ్రిలో కుల మతాలు భేదాలు ఏమీ లేవు, అందరు కలిసి ఉంటున్నారు. నీ రాజకీయ ఎత్తుడు వాళ్ళ కోసం జైన్స్ని కానీ బ్రాహ్మణ్స్ కానీ ఇట్లా ఇంకా రకరకాల కులాలని నువ్వు తీసుకొచ్చి వాళ్ళని నువ్వు వాళ్ళని కించపరిచే విధంగా నువ్వు మాట్లాడుతున్నావే, వీళ్ళందరికీ కూడా భరతరాముడు అండగా ఉంటాడు, అందరికీ కూడా అండగా ఉంటాడు, వాళ్ళందరిని కాపాడతాడు ఒకే ఒక్క రామ బాణంతో. రేపు మే ఎప్పుడండి ఎలక్షన్? 13వ తారీఖున టోటల్గా ఏదైతే నీ సామ్రాజ్యం ఉందో పునాదులతో శుద్ధ, పునాదులు అంటే బాగా కిందకి వెళ్ళిపోతాం, ఒక ఫ్లేవర్ కట్టింది వెళ్ళాలి, అలా వెళ్ళి లాక్కొచ్చి బయట పడేస్తాం. ఓకేనా? ఈ రోజున మా పార్టీ కార్యకర్తలందరూ కూడా కూర్చొని ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, గత వార రోజుల నుంచి కూడా ఒక వ్యక్తి, ఒక గుర్తింపు లేని వ్యక్తి, తెలుగుదేశం పార్టీ అతనికి ఒక ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఆ సీటుని రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా డిసైడ్ చేశారు. ఎప్పుడో గత 2 నెలల క్రితమే 3 నెలల క్రితమే మార్గాన భరతరామ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు తాదిరెడ్డి భవానీ యొక్క ఫ్యామిలీ ఇప్పటి వరకు చేయలేని పనులన్నీ కూడా ఈ యువ నవ ఎంపీ భరతరామ్ గారు 4 సంవత్సరాల్లో చేసి చూపించాడు. ఇది ఒకటి. భరత్ అంటే విజన్, వాసు ఆదిరెడ్డి వాసు అంటే ప్రెజెంట్, భరత్ అంటే రోషం, వాసు అంటే మోసం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నేను ఇప్పుడు సమాధానం కూడా చెప్తా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదేదో రాజమండ్రి అన్నది మా గడ్డ అని అంటారు, మా పార్టీ వాళ్ళు కూడా ఇది మా అడ్డ అని అంటారు. కామనే, పూత పదాలు వాడతాం కామనే. కానీ రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు ఈ గోదావరి నడిబొడ్డున ఈ యొక్క పవిత్రమైనటువంటి సంస్కృతి సాంప్రదాయమైనటువంటి ఈ రాజమండ్రిలో ఉన్న ప్రజలు డిసైడ్ చేస్తారు అది నీ అడ్డా లేకపోతే ఎవరి అడ్డా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనం కామన్గా అనుకుంటాం మా అడ్డా మా అడ్డా అని. ఇదంతా రాజమండ్రి ప్రజల అడ్డా. ఇప్పుడు ఏనాడైతే భరతరామ్ గారి యొక్క సీడీ అన్న చేశారో ఈ కుటుంబంలో వణుకు పుట్టింది, ఈ చీటిల ఫ్యామిలీకి వణుకు పుట్టింది. ఎందువల్లంటే రాజమండ్రిలో ప్రతి జనం ఆలోచిస్తున్నారు, ఆల్రెడీ అమ్మ మేయర్ కింద కార్పొరేషన్ తినేసింది, తరువాత కప్పగెంతులు ఎక్స్ఎమ్మెల్సీ అప్పారా గారేమో పార్షద కార్మికులను మింగేశాడు, ఇప్పుడు
ఎమ్మెల్యే సీటు తీసుకొని రాజమండ్రి ప్రజల్ని మింగేయడానికి ఈ యొక్క ఒడ్డిల వాసు వచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ జనాల దగ్గర నుంచి రెస్పాండ్ లేదు. నువ్వు ఓడిపోతున్నావు, భరతరామ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాడు అనే మెసేజ్ ఆటోమేటిక్ గా రాజమండ్రిలో ఉన్న ఓటర్ నుంచి వస్తుంటే నువ్వు తట్టుకోలేక ఎజెండా పక్కన పడేశాడు. ఇంకా సంబంధాల విషయాల మీద ఫోకస్ చేసాడు. అంటే మైండ్ గేమ్ రాజకీయాలు, సంబంధాల రాజకీయాలు చేస్తున్నాడు. ఏమి నువ్వు బ్లేడ్ బ్యాచ్ అని ఒకసారి అంటాడు, గంజాయి బ్యాచ్ అని ఇంకోసారి అంటాడు, ఈ మధ్యలా ఏది పొడిచే బ్యాచ్ అని ఒకసారి అంటున్నాడు, స్మగ్లర్ అని ఒకసారి అంటున్నాడు. నువ్వు ఎన్ని పదాలు వాడినా సరే తమ్ముడు వాసు, ఆల్రెడీ భరతరామ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రజల గుండెల్లోకి ఉన్నాడు కాబట్టి ప్రజలు ఆలోచనలో పడ్డాడు. ఈ రాజమండ్రికి భరతరామ అవసరం, ఈ రాజమండ్రిలో భరతరామ అనే వ్యక్తి ఉంటే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, అభివృద్ధి బాగుంటుంది అని జనాల్లోకి ఆల్రెడీ వెళ్ళిపోయింది. నువ్వు ఓట మంచినా కూడా మొత్తం టోటల్గా ఓటు నువ్వు ఆల్రెడీ ఓడిపోయావు. ఏదో విధంగా పైకి వెళ్ళాలి, నేను ఎలాగా ఓడిపోతున్నాను కాబట్టి దగ్గరలో తక్కువ మెజార్టీతో ఓడిపోతే బాగుంటుందని నువ్వు ప్రయోగాలు చేస్తూ ఇప్పుడు రకరకాలనుంటి ఈ చేస్తున్నావు, లేనిపోని అన్నీ కూడా పెడుతున్నావు. ఒక్కోసారి గుర్తించుకోండి, మీ ఇంటిలో అమ్మగారేమో మేయర్ కింద చేశారు, నాన్నగారేమో ఎమ్మెల్సీ కింద చేశారు, మీ భార్య గారేమో ఎమ్మెల్యే కింద చేశారు, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కింద మళ్ళీ నువ్వు బయలుదేరావు. ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఇన్ని 4 యొక్క బాణాలు ఎదరొచ్చినా సరే ఒక రామబాణం నిలబడుతుంది రాజమండ్రిలో, ఆ రామబాణమే భరతరాముడు కాబట్టి ఈ భరతరాముడు గాన్ని మనం తీసుకొచ్చుకుంటే మాకు యొక్క కుటుంబం యొక్క ఏదైతే ఈ కుటుంబం యొక్క గ్యారేజ్ ఉందో ఈ గ్యారేజ్ని గత 2 నెలల్లోనే ఇంకా నిన్ను పంపేస్తున్నారు దగ్గరికి. 2 నెలల్లోనే గోసి ఊడిపోతుంది కాబట్టి ఈసీ దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఈసీ దగ్గర నిబంధనల కోసం మాట్లాడుతున్నాడు. ఎంత దారుణం అండి. ఒక చీటీల వ్యాపారి, ఒక వడ్డీల వ్యాపారి, ఒక బ్లేడ్ డాను నిబంధనల ఎలక్షన్ కమిషన్ నిబంధనల కోసం మాట్లాడుతున్నావే, అసలు తెలుగుదేశం పార్టీ నీకు ఎలాగిచ్చిందో సీటు అర్థం అవుతలేదు. ఈ మధ్యన ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాన్ని ఎవరో ఎక్కడో నవంబర్లో జరిగిందంటండి గోల్డ్ ఏదో, దాన్ని కూడా భరతరామ గారు ఫోటో చూపించి పెడుతున్నాడు. అంటే రాజమండ్రిలో జైలు కానీ మళ్ళీ బ్రాహ్మణస్ను కూడా ఒక వాయిస్ రికార్డు నువ్వు సొంతంగా తయారు చేసి ఇది రెడ్డిల్ది, మేము భరతరామ గారి మనుషులు అని లేనిపోయిన ఒక రికార్డు తయారు చేసి జనంలో కుదురుతాం. అంటే బ్రాహ్మణ్స్ కూడా సమాజ వర్గాన్ని కానీ జైన సమాజ వర్గాన్ని కానీ నువ్వు కించపరిచే విధంగా నువ్వు మాటలు మాట్లాడుతున్నావు. వీళ్ళు కూడా నీకు ఓట్లేరు. ఈరోజు రాజమండ్రి ఏ సామాజిక వర్గం కూడా నీకు ఓట్లేదాకి సిద్ధంగా లేదు. ఎందువల్ల అంటే నీకు ఒక అవకాశం ఇచ్చారు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయావు. అవకాశం వచ్చిన తర్వాత ఎమ్మెల్యేని తీసుకెళ్లి ఒక 1 ఇయర్ తిప్పి తర్వాత 2 సంవత్సరం కానించి ఆవిడ్ని చూడండి ఎట్లాచారం మోపులు ఉంటాయి కదా, భూమి భూమి బుస్ అంటారు. అంటే మాయమైపోద్ది. ఎక్కడ మాయమైపోయింది ఆవిడ? తెలంగాణలో. ఇక్కడ మాయమైపోయి తెలంగాణలో తేలింది. అమ్మ ఎందుకు రావట్లేదమ్మని తెలంగాణలోకి ఒకరు అడిగితే, అయ్యా నమస్కారం, రాజమండ్రి ప్రజలంటే నాకు చాలా గుర్తురాల వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు. అదే ఏదైనా పోస్టుల గురించి కూడా డైరెక్టర్ కనీసం గుళ్ళో ఏదో ఒక డైరెక్టర్ పోస్ట్ వేయండి అన్నా సరే కనీసం పట్టించుకునే పాపం లేదు. అదే సిఎస్గా ఐవీఆర్ కృష్ణారావు గారు చేసినప్పుడు ఆయన అమరావతి భూముల గురించి మాట్లాడారని చెప్పనే బ్రాల్తో కడ్రాలతో సోషల్ మీడియాలో ఆయన ఇష్టం వచ్చిన అందరూ కూడా ప్రెస్ ముందు కూడా బూతులు తిట్టిన రోజులు ఉన్నాయి. వీళ్ళు ఈ రోజున బ్రాహ్మణ గౌరవాల కోసం బ్రాహ్మణులు ఉండలేకపోతున్నారు, రెడ్లు పారిపోతూ రెడ్లు ఏదో బెదిరిస్తున్నారు పారిపోతున్నారని చెప్తున్నారు. నిన్న మీరు ప్రెస్ వాళ్ళకి మీరు ఆడియో రికార్డింగ్ విన్నారా అన్న? ఆడియో రికార్డింగ్ విన్నారా చిన్న? అందులో మీరు గమనించాల్సిన, ఇందాక నేను విన్నాను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా ప్రేమిస్తే, వాళ్ళని ఇష్టపడితే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త అయితే జగన్మోహన్ రెడ్డి గారనే సంబోధిస్తారు ఫస్ట్ థింగ్. కేవలం టీడీపీ కార్యకర్తలు అండ్ నెక్స్ట్ జనసేన కార్యకర్తలు మాత్రమే జగన్ రెడ్డి అని మాట్లాడతారు. ఆ వాయిస్ రికార్డులో డైరెక్ట్గా జగన్ రెడ్డి అనే మాట్లాడారు.
అంటే ఇది కావాలని కుట్రపూరితంగా చేసిన రికార్డింగ్ తప్ప కేవలం ఓసీ వాళ్ళు కూడా అంటే ఉన్న ఓసీ ఓటింగ్ కూడా ఎక్కడ పోతుందో అన్న అభద్రతా భావంతో ఆదిరెడ్డి వాసు గారు చేసిన కుట్ర కింద క్లియర్గా అర్థమవుతుంది. అతనికి ఆ కుటుంబానికి ఎవరైతే జగదీష్ అనే కుటుంబం ఉందో అతనికి పొలిటికల్తో సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ 1 స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఎస్పీ గారితో కూడా ఎంపీ గారు భరతరామ్ గారు అన్నీ మాట్లాడారు. విషయం ఏంటో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకోకుండా కావాలని దాన్ని కూడా మనం యూజ్ చేసుకుందాం పొలిటికల్గా ఏదో రకంగా పైకి వద్దాం అనే ఒక వెదవు ఆలోచనలతో ముందుకెళ్ళడం అనేది చాలా తప్పది. రెండోది ఏంటంటే బ్రాహ్మణులు అందరూ కూడా ఏకదాటిపై భరత్ గారి వైపు ఉన్నారు. మహా అయితానికి ఏమైనా వస్తే 10% రావచ్చేమో, మిగతా అందరూ కూడా బ్రాహ్మణులు అందరూ కూడా A to Z భరత్ గారిని పూర్తిగా నమ్ముతున్నారు. ఆయన ఇచ్చే గౌరవం ఎలాంటిదంటే ఒక బ్రాహ్మణికి చందాచిత్రం చైర్మన్ ఇచ్చారు. నాకు నేను ఒక బ్రాహ్మణ్ నాకు అధికార ప్రతినిధి ఇచ్చారు. యూత్ జిల్లా దాంట్లో జనరల్ సెక్రటరీ ఇచ్చారు. నన్ను ఒక సొంత వ్యక్తి కింద సొంత మనిషి కింద ఆయన చూస్తారు. నన్ను ఇంక ఎంతకంటే ఇచ్చే గౌరవం ఇంకోటి ఉండదు. బ్రాహ్మణ గుర్తింపు కావాలంటారు, గుర్తింపు కావాలన్న దానికంటే ఎక్కువ ఇస్తున్నారు నాకు. ఇంకొకటి దుష్ప్రచారాలు ఈ మధ్య ఏంటంటే 25% అని చెప్పి వీళ్ళు కమిషన్ అని చెప్పి చెప్తాను అందరూ. అంటే పచ్చగామన రోడ్డుకి ఊరంతా పచ్చగా ఉంటుందని చెప్పని మీరు నీరు చెట్టు టైంలో ఏదో కమిషన్ తీసుకుని ఉండొచ్చేమో, మీరు ఎంత కమిషన్ చెప్తే దాన్ని బట్టి అర్థమవుతుంది. పోలవరం యాత్రకు ఎంత తీసుకున్నారు, ధర్మపోరాట దీక్షలకు ఎంత తీసుకున్నారు, మీరు చేసే ప్రతి ప్రభుత్వ దోమలపై దండయాత్రలకు ఎంత తీసుకున్నారు, మీరు తీసుకునే దాన్ని బట్టి పక్కోడు కూడా అలాగే తీసుకుంటాడని మీరు ఒక అంచనాలో ఉన్నారు. ఈయన నీతి నిజాయితీతో నడుస్తున్నాడు. ఈయన కమిషన్ తీసుకుని బతకాల్సినంత కర్మ లేదు. చీట్ల మీద చేసుకునే వ్యాపారాలు చేసుకుని డబ్బులు దొబ్బాల్సినంత కర్మ అయితే లేదు. కపట బ్రాహ్మణ మటుకు దయచేసి బ్రాహ్మణ మీద మీరు నటించద్దు.